హలో. హలో మేడం, నమస్తే. ఇవాళ కలిసి మాట్లాడుకుందాం అన్నారు. ప్లేస్ మీరు చెప్తారా, నన్నే డిసైడ్ చేయమంటారా? మా ఆఫీస్కి దగ్గరలో ఒక కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది కదా, అక్కడికి వచ్చేయండి, మనం మాట్లాడుకుందాం. అలాగే మేడం, గంటలో అక్కడ ఉంటా. సరే. చూసావా, ఇప్పటికైనా నమ్ముతావా? ఏమోరా, నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ముందు వీడెవడు తెలుసుకోవడం మంచిదా, లైక్ ఆఫీస్లో ఎవరికైనా చెప్పడం మంచిదా? చెప్తే అనవసరంగా కంగారు పడతారేమో, చెప్పకపోతే రేపేదైనా ఇష్యూ జరిగితే నన్నే పాయింట్అవుట్ చేస్తారు. కరెక్టే, కానీ ఎవరికి చెప్పాలి? బాస్కా? బాస్కి చెప్పినా టెన్షన్తో వెంటనే బాలుకి చెప్తాడు. పోనీ ఆ బాలుకి చెప్పేద్దామంటే వాడికి అసలు వినేంత ఓపికే ఉండదు. కార్తీక్, ఎస్ రైట్, కార్తీక్ ఎక్కడున్నాడో కార్తీక్ చెప్పడమే బెటర్. సింహాచలం కాఫీ. మేడం, మీకు ఒక హాట్ న్యూస్ చెప్పాలి. ఏంటి? ఇందాక శైలు గారి కోసం ఎవరు అబ్బాయి వచ్చాడు. ఎవరు? ఎవరో ఫ్రెండ్ అంట మేడం. శైలు గారు అతనితో మాట్లాడుతుంటే బాలుగారు ఎంత రగిలిపోయారు తెలుసా అండి? నువ్వు చూసావా? స్వయంగా నాతోటే ఆ అబ్బాయి ఎవరు ఆరాధించారు మేడం. ఓ, పాజిటివ్నెస్. మీ లవ్ జర్నీకి నేను బ్రేకులు వేస్తారా? కార్తీక్ గారు, ఇదేంటి ఇక్కడుంది? ఇప్పుడు బ్లాంక్ కాల్ మ్యాటర్ ఎలా చెప్పాలి? ఏం శైలు గారు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. యాడ్ వర్క్ కోసం బాగా ఆలోచిస్తున్నట్టుంది. మీ అంత కాదు. ఏం లేదు కార్తీక్ గారు, కాస్త హెడేక్గా ఉంది అంతే. సింహాచలం, నాకు కొంచెం కాఫీ ఇవ్వా. అలాగే మేడం. ఇప్పుడు ఈ మ్యాటర్ని డిస్కస్ చేయకపోవడమే మంచిది. వస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం రా? శైలుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. హలో మల్లిక, ఆఫీస్ అయిపోయిందా? స్టార్ట్ అయ్యావా? ఆఫీస్ అయిపోయింది, హాస్టల్కి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు? నిన్న రాత్రి ఒకడు బ్లాంక్ కాల్ చేశాడని చెప్పాను కదా, వాడు మళ్ళీ ఈవినింగ్ కూడా కాల్ చేశాడు. ఓహో, అసలు వాడి సంగతి ఏంటో తేలుద్దామని వెయిట్ చేస్తున్నాను. నీకెందుకే లేనిపోని తలనొప్పి? ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను కదా. అబ్బా, ట్రై చేశానే కానీ కుదరలేదు. ఒక్కదానివే ఉన్నావా? అవును. ఏం పర్లేదులే, నీకు ఈ లొకేషన్ సెండ్ చేస్తాను. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే నీకు కాల్ చేస్తాను. నువ్వు అలర్ట్గా ఉండు. ఎనీవే, జాగ్రత్త శైలు. ఓకే, బాయ్. రేయ్, శైలు సంగతి తర్వాత, ముందు నువ్వు జాగ్రత్త, కుక్కలు వెంట పడగలవు. నోరు మూసుకుని పక్కనే దాక్కుని వీడియో తీ, సాక్షి ఉండాలి కదా. ఆల్ ది బెస్ట్ రా. ఏ
నమస్తే మేడం. ఎవరు నువ్వు? నిన్న మీకు కాల్ చేసింది నేనే మేడం. నీ పేరేంటి? పేరుతో పనేంటి మేడం? నాకు కావాల్సిన డీటెయిల్స్ మీరు ఇస్తానంటే మీకున్న డిమాండ్స్ ఏంటో నేను కంప్లీట్ చేస్తాను. ఇస్తానులే, కానీ అసలు నువ్వు ఏ కంపెనీ తరఫు నుంచి వకాలతో పుచ్చుకున్నావో చెప్పు. మీరు వర్క్ చేస్తున్న కంపెనీ ఒకటి, సపోర్ట్ చేసే కంపెనీ మరొకటి. ఆ రెండు కానీ మూడో కంపెనీకి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నేను వేరే కంపెనీకి సపోర్ట్ చేయడం ఏంటి? నాకంతా తెలుసు మేడం. నేను మిమ్మల్ని వారం రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఏం తెలుసు మీకు? మీరు వేరే కంపెనీ వ్యక్తుల్ని రహస్యంగా కలవడం, వాళ్లతో రహస్య మంత్రణాలు జరపడం, మీ ఆఫీస్లో మాత్రం ఏమీ తెలియనట్టు నటించడం, నాకంతా తెలుసు. మీ ఆఫీస్లో పెద్ద కుట్ర జరుగుతుంది. వారి నుండి నన్ను ఫాలో అయ్యి ఇన్ని విషయాలు తెలుసుకున్నావా? అవును. ఆ కంపెనీకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదో మా కంపెనీకి ఇస్తే వాళ్ళు ఆఫర్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చుకుంటాం మేడం. అవునా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరే అయితే ముందుగా ఒక మాట అనుకుందాం. ఏంటో చెప్పండి. దారిలోకి వచ్చింది. నీ లక్కీ నంబర్ ఏంటో చెప్పు. ఎందుకు? చెప్పు, చెప్తాను. ఓ, బేరాలాడుతుందేమో. ఒక ఫిగర్ చెప్దాం, దాన్ని బట్టి ఎంత డిమాండ్ చేస్తుందో, ఎంకే నుంచి ఎంత గుంజిందో తెలుస్తుంది. చెప్తాను సంగతి. 5. చేంట్రా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? నన్ను లంచం తీసుకుంటున్నానంటావా? నేను వేరే కంపెనీకి సపోర్ట్ చేస్తున్నానంటావా? మోసం అనేది నా బ్లడ్లోనే లేదురా. అలాంటిది నన్ను చీటర్ని చేసి చీప్గా మాట్లాడతావా? ఎంత ధైర్యంలో నీకు? ఉన్నది కదా అన్నాను, అనవసరంగా కొడతారేంటి? మళ్ళీ అదే మాట అంటావారా? మన కంపెనీ కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ కావాలంట, నాకు ఆఫర్ కూడా ఇస్తాడంట. మాట్లాడైన కొట్టు, కొట్టైన మాట్లాడు, రెండు ఒకేసారి చేస్తావంటే ఎంత పొగరా నీకు? దొంగ నన్ను కొడతావేంట్రా? సారీరా, ఇలా చేయకపోతే ఇద్దరం దొరికిపోతాం. చెప్పరా, చెప్పు, ఎవరు నువ్వు? చెప్తావా? చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు, ఎవరు నువ్వు? కొట్టేస్తున్నావు చిన్నగా, చెప్పు, చెప్పరా, రేయ్, చెప్పు, 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 చెప్పరా, చెప్పు. మీరు తప్పుకోండి, వీడిలా మాట వినడు. నా కరాటే దెబ్బ తగిలితేనే వీడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అమ్మో, నేను కరాటే వచ్చా? దీనయ్య అమ్మాయిని కని అబ్బాయిలో పెంచినట్టున్నాడు. మీ కరాటే వచ్చా అండి? ఏమనుకున్నారండి, బ్లాక్ బెల్ట్ ఇక్కడ. ప్లీజ్ వదలకరా, ఏదో ఒకలా మేనేజ్ చేయరా. చెప్పు, చెప్పరా, కొట్టుకుని పక్కకు తీసుకెళ్తాను, నన్ను ఎట్టేసి పారిపో. గుడ్ ఐడియా. చెప్పరా, చెప్పు, ఎవరా నువ్వు? జై, ఆగరా. అయ్యో పర్లేదులేండి, పర్లేదండి, సారీ అండి, పట్టుకుందామని ట్రై చేశాను, పారిపోయాడు. పర్లేదులేండి, వెదవా, ఈసారి దొరికితే ఖాయమ కొట్టేస్తాను. ఏం వెతుకుతున్నారండి? ఇలాంటి వెదవులు ఒంటరిగా రారండి. ఎవడో ఒక గొట్టంగాన్ని తోడు పెట్టుకునే వచ్చుంటాడు, అదే చూస్తున్నా. మీరు చాలా షార్ప్ అండి. అది సరే, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? సత్యం,
అది ఇంటికి వెళ్తుంటే మీరు గొడవ పడడం కనిపించి వచ్చానండి. మీరు ఈ రూట్లో వెళ్ళరే, అసలు ఇక్కడ దారే లేదు కదా. కదా, నాకు ఇక్కడికి వచ్చే వరకు ఆ విషయం తెలీదండి. కానీ అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటండి? అది అది మన సింహాచలం లేడు, వాడికి పాపం లూజ్ మోషన్స్ అంట. ఓ బెదవ, ఆటో కోసం అల్లాడుతుంటే నేను డ్రాప్ చేస్తానండి. వాడి ఇల్లు ఆ పక్క సందులోనే, అక్కడ వదిలేసి ఇలా వచ్చిందన్నమాట. అయ్యో అవునా, మన ఆఫీస్ కింత దగ్గర అయితే రోజు బస్సులో ఎందుకు వస్తాడు? ఇంకెన్ని కవర్ చేయాలిరా దేవుడా, ఈ మధ్య షిఫ్ట్ అయ్యాడండి. మరి కానీ వాడు సైజు గారు ఏమైందండి? టైం చూసారు ఎంత అవుతుందో, అసలే చీకటి పడుతుంది. మీకోసం మల్లిక గారు వెయిట్ చేస్తుంటారు, పదండి నేను డ్రాప్ చేస్తాను. పదండి పదండి పదండి. ఊరుకోండి, మీరు మరేను, ఇలాంటి సమయంలోనే కాస్త ధైర్యంగా ఉండాలి. వాడు పురిటినప్పులు పడట్లేదురా, ఒంటినప్పులు పడుతున్నాడు, నువ్వు కాపడం సరిగ్గా పెట్టరా. ఎరా నీకు అసలు దెబ్బలు ఎలా తగిలి అంటే చెప్పవేంట్రా? నా కర్మ నాన్న, నా కర్మ. ఏం చేస్తాం, నా టైం అలా ఉంది. ఏంటి గోవింద్, ఏదైనా వెహికల్ గుద్దిందా? నీకు దండం పెడతానరా, నువ్వు మాట్లాడించకరా. ఇంతమంది అడుగుతుంటే రీజన్ చెప్పవేంటన్నయ్యా? చెప్పకూడని రీజనా? ఇప్పుడు చెప్పలేను. పాపం బాబు గారు గడియారంలో సెకండ్ ముల్లా ఇల్లంతా తిరిగేవారు, ఇప్పుడు గోడ మీద పెళ్లిలా అలా సోఫ కతుక్కున్నారు. ఆయన మాట్లాడించకండి బాబు గారు, మాట్లాడించకండి. అబ్బా, నా పరిస్థితి కంటే నీ పోలికే చండాలంగా ఉందిరా. థ్యాంక్ యూ కార్తిక్ గారు, నా కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. భలేవారే, ఇందులో రిస్క్ ఏముందండి? కోఎంప్లాయీస్ కి ఆ మాత్రం హెల్పింగ్ నేచర్ ఉండదా? అందరూ అలా ఎందుకు ఆలోచిస్తారండి? అదే మీ ప్లేస్ లో మీ ఫ్రెండ్ బాలు గారు ఉండుంటే తనకేం సంబంధం లేనట్టుగా కామ్ గా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఉన్నాడో పోయాడో. పోనీలేండి, మీకేం కాలేదు, అదే హ్యాపీ. అయినా అలాంటి సస్పెక్టెడ్ కాల్స్ వచ్చినప్పుడు ఆఫీస్ లో చెప్తే పోయేది కదండి. మీరు ఒక్కరే ఫేస్ చేయడం ఎందుకు? చూడండి ఎంత ప్రమాదం తప్పిందో. నేను కూడా అదే చెప్పాను, ఈ మొండిగట్టం వింటే కదా. హాయ్ మల్లిక గారు. హాయ్ కార్తిక్ గారు. సాయంత్రం ఆ విషయం చెప్పడానికే కాఫెటేరియాకి వచ్చాను, పక్కనే నిషా ఉండేసరికే ఎందుకులే అని కామ్గా వచ్చేసాను. పోనీలేండి, ఈసారి మాత్రం ఇలాంటి పనులు చేయకండి. ఎనీ టైం జస్ట్ గివ్ మీ ఎ కాల్. థ్యాంక్ యూ అండి. మీకు నా తరపు నుండి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు, మీ ఫ్రెండ్ని సేవ్ చేసినందుక? కాదు, ఎల్లుండి నా బర్త్డే, సపోజ్ దీనికి ఏదైనా అయిందంటే అంత అప్సెట్ అయ్యేది కదా. ఓ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏ, ఆ రోజు విష్ చేయరా? మీరు పార్టీ ఇస్తానంటే విష్ చేస్తాను. అది ఇవ్వకపోయినా నేను ఇస్తానులేండి. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఏంటి ఆ ఫోన్ కాలు, వాడు దొరికాడా? దొరికాడు, నా దగ్గర చావు దెబ్బలు కూడా తిన్నాడు. ఎవరేంటో తెలిసిందా? కరెక్ట్గా అది తెలుసుకునే టైంకే ఆ విధవ కార్తీక్ గారిని నెట్టేసి పారిపోయాడే. పోనీలే, ఇక నీ జోలికి రాడు. కానీ వాడు నన్ను 1 వీక్ నుంచి ఫాలో చేస్తున్నానని చెప్పాడు. కానీ అది ఎలా సాధ్యమా అని ఆలోచిస్తున్నా. వదిలేవే, ట్రాప్ చేయాలనుకునేవాడు రకరకాలుగా చెప్తాడు, అన్నీ పట్టించుకోకూడదు. సర్లే, రా వెళ్దాం. రే వరుణ్, నువ్వు వెళ్ళి డాక్టర్ కాల్ చేయరా. వేస్ట్ అంకిల్. నేను వేస్టా? మీరు కాదు, డాక్టర్. ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ ఫోన్ చేద్దాం. అది కాదు అంకిల్, డాక్టర్కి కాల్ చేయడం వేస్ట్ అంటున్నాను. ఏంటి, ఫోన్ బిల్లా? మీరు బాబు గారి కోసం డాక్టర్కి ఫోన్ చేయడం బిల్ వేస్ట్ అంటారంటే, ఇదిగోండి ఇన్కమింగ్ అన్ని ఫ్రీ చేసుకోండి.
బాబు గారు. అబ్బా డి ఊరుకో, ఎవరన్నా వింటే మన గోవింద్ గోవిందా అనుకుంటారు. అంకుల్ ఇప్పుడు డాక్టర్కి కాల్ చేసామనుకోండి, రీజన్ అడుగుతాడు. మనకి రీజన్ తెలియకుండా కాల్ చేయడం వేస్ట్ కదా. బ్రో చెప్పింది కరెక్టే. అయితే మా బాబుగారు ఇలాగే వదిలేస్తారా? అయ్యో ఎందుకు వదిలేస్తాండి, బాలు చెప్పలేని పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మనందరం కలిసి గెస్ చేద్దాం. గుడ్ ఐడియా. నా అనుమానం ప్రకారం ఇవి స్కూల్లో మాస్టర్ కొట్టిన దెబ్బలా ఉన్నాయి. అప్పా అయితే వీడు సరిగ్గా పనిచేయలేదని వీళ్ళ బాస్ కొట్టుంటాడు. మీ మాస్టర్ బుద్ధి పోలించుకున్నారు కాదు, అవి చపాతీ కర్రతో కొట్టిన అచ్చు దెబ్బలా ఉన్నాయి. అంటే వాళ్ళు బాబు గారు ఏ హోటల్లో టిఫిన్ తిని బిల్లు కట్టలేదు, అందుకని వాళ్ళు ఇలా కొట్టుంటారు. నీ వంట బుద్ధి పోనించుకున్నావు కాదు, అకార్డింగ్ టు మై అనాలిసిస్ అన్నయ్యకు అమ్మాయిలకు పడదు. ఏ అమ్మాయో అన్నయ్యకు ప్రపోజ్ చేస్తుంటుంది, అన్నయ్య నో చెప్పుంటాడు. ఆ అమ్మాయి ఇలా రివెంజ్ తీర్చుకొని ఉంటుంది. ఇదిగో అక్కడక్కడ గాజుల గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. వరుణ్ నువ్వు 50% మాత్రమే కరెక్ట్. ఇవి ఖచ్చితంగా అమ్మాయి కొట్టిన దెబ్బలే, కానీ రిజెక్ట్ చేసినందుకు కాదు, అనుమానించినందుకు. ఎందుకని ఫాలో అయ్యాడా? హౌ కెన్ యూ సే దట్ బ్రో? ఊ అంటే ఉస్కో, కా అంటే కాస్కో అనే సీరియల్లో హీరో హీరోయిన్ ని అనుమానించి మారు వేషంలో ఫాలో చేస్తాడు. పాపం నిజం తెలియని హీరోయిన్ హీరోని చితగా బాతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవి అవే దెబ్బలు. అబ్బా ఈ దెబ్బల కంటే మీ మాటలు ఎక్కువ నొప్పెడుతున్నాయి. బస్టాప్లో ఒక దొంగ ఒక అమ్మాయి పర్సు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాను, వాడితో ఫైట్ చేసేటప్పుడు తగిలిన దెబ్బలు ఇవి. ఏ ఎందుకు నమ్మ? అమ్మాయి పర్సు కొట్టేసిన దొంగకి హెల్ప్ చేసావంటే నమ్ముతానేమో, కానీ అమ్మాయి హెల్ప్ చేసావంటే మాత్రం నేను నమ్మనురా. అంకుల్ బాలుకి ఎలా ఉంది? రే బాలు ఎలా ఉందిరా? వాడికి దెబ్బలు తగిలిన విషయం నీకెలా తెలుసు? అంటే నువ్వు కూడా అక్కడే ఉన్నావా? నిన్ను వద్దని చెప్పాను అంకుల్, వీడే వినలేదు. పాపం అమ్మాయి మంచిదని కూడా చెప్పాను. వీడంతా లీక్ చేసేలా ఉన్నాడు. అమ్మాయి ఏంటి? ఓరే 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 ఓరే, అంటే వీడు అమ్మాయి మంచిదని చెప్తేనే అమ్మాయి పరిస్థితి కాపాడిందన్నమాట. మరి వద్దని చెప్పానని అంటున్నాడు. నాన్న వరుణ్ నువ్వు బీటెక్ మానేసి లా కోర్స్ జాయిన్ అయిపో, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అబ్బా వీడన్నది రిస్క్ వద్దు అని, అంతే కదరా? అవును. మీ సేవలు సలహాలు చాలు కాసేపు, మీరు బయలుదేరితే మేము ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటాం. మా బాలబాబు గారికి ఆరోగ్యం బాగాలేకపోయినా శ్రద్ధంతా పని మీదే ఉంటది. ఇప్పుడు బాబు గారు రెస్ట్ తీసుకుంటారు, పదండి అందరు ఇక్కడ నుండి. అయ్యగారు మీరు నాకు వంట సాయం చేద్దరు కానీ రండి. రే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు కూడా రా. అన్నయ్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పదా పదరా. అప్పా ఏంట్రా ఇది? పూరి జగన్నాథ్ సినిమాకి కృష్ణవంశీ టైటిల్ వేసావు, లేకపోతే మా వాళ్ళు నాకు రామ్ గోపాల్ వర్మ సినిమా చూపించేవాళ్ళు. చూసావుగా ఎంతసేపు. అప్పా ఇప్పటికైనా శైలుని అనుమానించడం మానేసి యాడ్ షూట్ మీద కాన్సన్ట్రేషన్ చేయరా. చెప్పా కదా షీ జెన్యున్. లేదురా నన్ను తను నమ్మలేదు, అందుకే ఓపెన్ అవ్వలేదు. అవునా? సరే ఈసారి ఇంకో గెటప్ వేసుకుని వెళ్ళు. ఈరోజు కొట్టి వదిలేసింది, నెక్స్ట్ ఏకంగా పరలోకానికి పార్సలే. నేను కూడా అడ్డురాను. ఏదో జరుగుతుందిరా, అదేంటో కనిపెట్టేంత వరకు నేను నిద్రపోను. గుడ్ నైట్ రా, రేపొద్దున ఆఫీస్లో కలుద్దాం. మంచిది, గుడ్ నైట్. ఆ రాక్షసి కుట్టిన దెబ్బలకి చలి జ్వరం వచ్చేసిందిరా దేవుడా. ఎప్పుడో నా స్కూల్లో సైన్స్ టీచర్ కొట్టినప్పుడు వచ్చిన జ్వరం మళ్ళీ దీనివల్ల వచ్చింది. మై కమింగ్ సార్. సార్ చేవెన్ సార్ అలా అరిచారేంటి? అరవరా మరి, పర్మిషన్ అడిగి రావాలని తెలీదా? పర్మిషన్ అడిగాను కదా సార్. డోర్ తీసి సగం రూమ్లోకి వచ్చాక అడుగుతారా? డోర్ తీయకుండా పర్మిషన్ ఎలా అడుగుతారు సార్? అందుకని గేట్లు ఎత్తేసిన డ్యామ్ వాటర్లా మీదకొచ్చేస్తావా?
నిదానంగా తీసామా లేదా అన్నట్టు తీయాలి. మీరు కొంచెం మోస్తారా? ఏంటి? అదే, మీరు అలా తీస్తారా అన్నాను. ఓ, అదా, నాకేదో వినిపించింది. అన్నదే వినిపిస్తుంది. ఎందుకొచ్చావు చెప్పు. ఈ చెక్ మీద సైన్ కావాలి. $20,000? దేనికి? అందులోనే రాసింది, చదువుకోండి. సెట్ డిపార్ట్మెంట్? ఏంటి, సెట్కి 20,000? అది జస్ట్ అడ్వాన్స్ అంతే. నువ్వేమన్నా బాహుబలి 3 తీస్తున్నావా? తీయొచ్చు, కానీ ఆ డైరెక్టర్ రాజమౌళి అయి ఉండాలి. రాజనాలు కాదు. అంటే నేను విలన్నా? చచ్చా, రాజనాలు గారు చాలా మంచి మనిషి అండి. అలాంటిది మీతో ఎందుకు పోలుస్తాను చెప్పండి. తెలివితేటలు ఎక్కువయ్యాయి. నేనింత బడ్జెట్ ఇవ్వను. ఇవ్వకపోతే ఎలా ప్లాన్ చేయాలి సార్? ఇచ్చిన దాంట్లో ప్లాన్ చేయాలి. ఇప్పుడు వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయగానే గోవిందు అని రాగం తీస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎంకే అంటే ఆ కంపెనీ వాళ్ళు. ఇతనికి ఎందుకు కాల్ చేశారు? మీ ఆఫీస్లో పెద్ద కుట్ర జరుగుతుంది. కుంపదీసి చచా, సెల్ఫిష్ ఫెలోనే కానీ ఎథిక్లెస్ కాదులే. ఆ వెధవ సింగడి వల్ల నా బుర్రంతా పాడైపోయింది. అర్జెంటుగా కాఫీ తాగాలి. అబ్బా, ఏంటబ్బా, నెల రోజుల నుంచి ఏ ప్రాబ్లం ఇవ్వలేదు అనుకున్నాను. నీ డ్యూటీ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నావు. అస్సలు మర్చిపోవద్దు. ఎగ్జాక్ట్గా రాత్రి 12 గంటలకి మా హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.